తిరుపతి పేరు మార్చడాన్ని అంటే ఇక్కడ జిల్లాలకు సంబంధించిన పేర్ల మార్పు కొన్ని విషయాలది ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు ప్రభుత్వం అంటే ఈ నెల రోజుల్లోపు సెట్ చేస్తూ ఉంది అది మరి ఈ డిమాండ్లను సెట్ చేస్తుందా లేకపోతే వివాదం పెంచుకుపోతుందా అనేది చూడాలి ఎందుకంటే హిందూపురం బాలయ్య రాజీనామా కూడా రెడీ అంటున్నారు సవాల్ చేస్తూ కూర్చున్నారు అక్కడ క్లియర్గా ఉన్నారు ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు ఒకటి ఏది అక్కడ హిందూపురంకి సంబంధించినంతవరకు పుటపత్తి కాదు హిందూపురం హెడ్ క్వార్టర్ అనేది రెండో పాయింట్ వచ్చేటప్పటికి రాజంపేట రాజంపేట కాకుండా రాయచోటిలో హెడ్ క్వార్టర్కి వ్యతిరేకంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు వాళ్లే గొడవ చేస్తున్నారు అది స్పష్టత ఇవ్వలేదు ఏంటనేది మూడోది వచ్చేటప్పటికి తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యమం కూడా పెరుగుతోంది తిరుపతి సిటిజన్స్ వచ్చేటప్పటికి ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు తిరుపతి బ్రాండ్కి సంబంధించి తిరుపతి ఇట్ సెల్ఫ్ ఎ బ్రాండ్ డోంట్ చేంజ్ ఇట్స్ నేమ్ అన్నటువంటిది ప్రచారంలోకి తీసుకొచ్చారు తిరు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అని పతి అంటే స్వామి అని అర్ధ భాగం అని అర్థాలు వస్తాయి తిరుపతి జిల్లా పేరు అన్ని విధాల లక్ష్మీకరం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి వెళ్ళే భక్తులకు కూడా తిరుపతికి పోయి వచ్చామంటారు తిరుపతి అనేది అందరికీ వాడుక భాషలో తిరుపతి జిల్లా కాబట్టి అదే వాడండి అది సుప్రసిద్ధ నానుడి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దానికి బాలాజీ అని పేరు కాకుండా తిరుపతి అనే పేరునే కంటిన్యూ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈవెన్ దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది లోకల్గా కాబట్టి ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది